రాష్ట్రంలో ఇంకొక 4 నెలల్లో ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఇవాల్టి ప్రమాదకరమైన విషయం, అందరినీ కలవరపరుస్తున్న విషయం దొంగ ఓట్లు. సో అసలు ఈ దొంగ ఓట్లు ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి అన్న విషయం పక్కన పెడితే, సెప్టెంబర్ నాటికి మొన్నటి సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలో 10 మంది కంటే ఎక్కువ ఉన్న ఇల్లు దాదాపు 157,939 ఉన్నాయని చెప్పి రాష్ట్ర ఎన్నికల కమిషనే స్వయంగా ప్రకటించింది. ఈ 157,000 ఇళ్లలో దాదాపు 24,61,676 మంది ఓటర్లు ఉన్నారంట. అంటే రాష్ట్రంలోని ఇళ్లలో 10 మంది కంటే సభ్యులు ఎక్కువగా ఉన్న ఇళ్లలు 157,000 ఉంటే దాంట్లో 24,00,000 మంది ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా 251,767 ఓటర్లు ఇంటి నెంబర్లు 0 కానీ లేకపోతే కొన్ని జంక్ నెంబర్లు అర్థం కానీ పిచ్చి పిచ్చి నెంబర్లతో వేసి చేతికి ఏది వస్తే ఆ నెంబర్లు వేసిన జంక్ నెంబర్లతో 251,000 మంది ఉన్నారు. అంటే మొత్తం దాదాపు 27-28 లక్షల మంది ఓటర్లు ఓటర్ లిస్టులో సెప్టెంబర్ నాటికి సందేహాస్పదంగా ఉన్నాయి. అంటే ఇవి కరెక్టా, నిజమా, తప్ప, ఏ అసలు ఇట్లాంటివి ఎట్లొచ్చాయి, ఇంతింతమంది ఒక ఇంట్లో ఉండొచ్చా, ఇట్లాంటి సందేహాలు వస్తాయి. సెప్టెంబర్ నాటికి అంటే మన కొత్త డ్రాఫ్ట్ ఇచ్చారు కదా, దాని ముందు నాటికి ఒక 20% మేము రెక్టిఫై చేశాము అని చెప్పి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్గా చెప్పారు. అంటే 24,00,000 ఓట్లలో ఒక 20% మేము రెక్టిఫై చేశాము. 157,000 ఇల్లు ఒక 10 మంది కన్నా ఎక్కువ ఉంటే 132,000 ఇంకా అట్లే ఉన్నాయి, ఒక 20,000 వరకు మేము రెక్టిఫై చేశామన్నారు. కొత్తగా డ్రాఫ్ట్ వచ్చింది మొన్న. డ్రాఫ్ట్లో రోజుకు ఒక ఇది చనిపోయిన వాళ్ళు, మైగ్రేట్ అయిన వాళ్ళు, బతుకున్న వాళ్ళు చనిపోయినట్టుగా ఓట్లు తీసేయడము, విఆర్ఓని సస్పెండ్ చేయడము, రకరకాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంత లెవెల్లో దొంగ ఓట్లు ఆంధ్రప్రదేశ్లో రావడానికి అసలు కారణం ఏమిటి, అసలు ఇంత సందేహాస్పదమైన ఓట్లు ఎలా లిస్టులోకి వచ్చాయి, ఇంత సులభంగా పలానా ఓటు మార్చాలి, పలానా ఓటు తీసేయాలి అని ఎలా తెలిసింది, ఎలా చేయగలిగారు, అసలు ఇంత టార్గెటెడ్గా ప్రిసైజ్గా ఈ ఓటును తీసేయాలి, ఆ ఓటు ఉంచాలి, ఈ ఓటును పీకేయాలి అని ఇంత టార్గెటెడ్గా ప్రిసైజ్గా ఎలా తెలిసింది అసలు. ప్రభుత్వ డేటా ఇది, యాక్చువల్లీ గవర్నమెంట్ డేటా ఇది. ఈ గవర్నమెంట్ డేటా ఎలా బయటికి పోతుంది అసలు, ఇన్ని రోజులు ఎలా, ఈ 4 సంవత్సరాలకి ఈ డేటా ఎలా బయటికి పోయింది అసలు. ఖచ్చితంగా కొంతమంది వ్యక్తులే చేస్తారు, దీన్ని డౌటే లేదు, వ్యక్తులే. ఎందుకంటే దయ్యాలు భూతాలు ఏం చేయు, వ్యక్తులే చేస్తారు ఎప్పుడు కూడా. కానీ అసలు ప్రభుత్వ సిస్టంలోకి, ప్రభుత్వ వ్యవస్థలోకి, సంస్థాగతమైన ప్రభుత్వ వ్యవస్థలోకి ప్రైవేట్ వ్యక్తులు ఎలా వచ్చారు, ఎలా వాళ్ళ చేతుల్లోకి అసలు ఈ డేటా పోయింది, ఎలా ఇంతింత సెన్సిటివ్ డేటా ఎలా పోయింది అసలు. ఈ దొంగ ఓట్ల భాగవతంలో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఇవ్వవారు. దీని వెనకాలన్న మొత్తానికి కర్త, కర్మ, క్రియ ఎవరు? ఒక్క మాట చెప్పాలంటే ఇది ఈరోజు జరగలేదు, గత 4.5 సంవత్సరాలుగా జరుగుతున్న భాగోత్వమే ఇది. ఒక ప్రభుత్వం, ఒక రాజకీయ పార్టీ, ఒక ఎన్నికల కన్సల్టింగ్ సంస్థ. ఎన్నికల కన్సల్టింగ్ సంస్థ అనగానే మీకు ఐప్యాక్ అనే పేరు గుర్తొస్తే నేనేం చేయలేను, బట్ ఒక ప్రభుత్వం, ఒక రాజకీయ పార్టీ, ఒక ఎన్నికల కన్సల్టింగ్ సంస్థ కలిసి చేసిన నిర్వాహకం ఇది. ఇన్ని దొంగ ఓట్లు రావడానికి ఈ త్రయమే కారణం, ఈ ముగ్గురి త్రయమే. ఒక ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో ఉండే కొంతమంది వ్యక్తులు, ఒక రాజకీయ పార్టీ, ఒక ఎన్నికల కన్సల్టింగ్ సంస్థ, ఈ ముగ్గురు కలిసి ఈ ఆడిన భాగవతం వల్లనే ఇన్ని దొంగ ఓట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చాయి. ఎప్పుడు ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని దొంగ ఓట్లు మన దగ్గర ఉన్న పాపనే లేదు. మనకి ఇన్ని దొంగ ఓట్లు ఏదో ఆ గ్రామంలో 1-2 ఓట్లు పోయి ఉండొచ్చు, కానీ ఇన్ని దొంగ ఓట్లు ఎప్పుడు రాలేదు. ఈసారి మాత్రమే ఇన్ని దొంగ ఓట్లు వచ్చాయి. అసలు ఎలా వచ్చాయి, ఇన్ని దొంగ ఓట్లు ఎలా వచ్చాయి, అసలు ఏ విధంగా చేసింది అంటే, దీనికి 3 ఫేజెస్ ఉన్నాయండి. 3 ఫేజెస్లో ఈ దొంగ ఓట్లను చేశారు. ఫస్ట్ ఫేజ్ ఏంటి అంటే, మొదటి మెట్టు ఫస్ట్ ఫేజ్ ఏంటి అంటే, అధికారంలోకి వచ్చిన వెంటనే అంటే జూన్ 8, 2019 ఆ రోజున ప్రమాణ స్వీకారం చేస్తే కరెక్ట్గా 22వ తేదీ అంటే జూన్ 8న ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 22, 2019
పంతొమ్మిదిలో జిఓఎంఎస్ నెంబర్ 104 ఇచ్చారు. ఈ 104 ఏం చెప్పిందంటే రాష్ట్రంలో సమాంతరంగా పంచాయతీరాజ్ వ్యవస్థకి గవర్నమెంట్ ఉద్యోగులకి సమాంతరంగా 2.5 లక్ష పైచులకు వాలంటీర్లను ప్రతి 50 ఇళ్లకు ఒకరిని నియమించుకోవచ్చు అని అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో జివో ఇచ్చారు. జస్ట్ 15 డేస్ క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేసింది. జూన్8 అయితే జూన్ 22 ఇచ్చారు జివోని. ఆ జివో ప్రకారం 2,60,000 పైచులకు వాలంటీర్లను నియమించారు. సందేహమే వద్దు, అందరూ మనోళ్ళే, మన పార్టీ వాళ్ళే, వేరే పార్టీ వాళ్ళు ఉండకూడదు, లేరు. ఈ విషయం నేను చెప్పడం కాదు, మంత్రులు ఏమంటారు అంబట్ రాంబాబు దగ్గర నుంచి దాన్ని ధర్మాన సోదరు దాకా విజయసాయి దగ్గర నుంచి రకరకాల మంది రకరకాల సమయాల్లో ఈ వాలంటీర్లు అందరూ మన వాళ్ళే అని స్పష్టంగా చెప్పారు. సో మనం కేవలం మన పార్టీ వాలంటీర్లకు, మన పార్టీ వ్యక్తులకు మాత్రమే వాలంటీర్లుగా చోటు ఇచ్చాము, వాలంటీర్లు చేశారు. సరే, అప్పటికి వాలంటీర్ల కోసం ఒక డిపార్ట్మెంట్ కూడా లేదు, ఏ డిపార్ట్మెంట్ కిందకు వస్తారో కూడా తెలియదు. కానీ ఏపీటీఎస్ ఆంధ్రప్రదేశ్ టెక్నాలజికల్ సర్వీసెస్ అనే ఒక డిపార్ట్మెంట్ ద్వారా ఈ తీసుకున్న వాలంటీర్లను మానిటరింగ్ చేయడానికి, అంటే ఇంకా అసలు డిపార్ట్మెంటే లేదు అయినా కూడా, డిసెంబర్ 23, 2019 ఒక లెటర్ ఆఫ్ అవార్డు ఇచ్చారు. అంటే లెటర్ నెంబర్ ITC 51/2019 ఏపీటీఎస్ ఎండి విజయవాడ, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఎండి విజయవాడ పేరుతో ఈ వాలంటీర్లు ఏ డిపార్ట్మెంట్ కిందకు వస్తారో కూడా అప్పటికి తెలియదు. అని అసలు డిపార్ట్మెంట్ లేదు కాబట్టి, తన వ్యవస్థ లేదు కాబట్టి ఏ డిపార్ట్మెంట్ కిందకు వస్తారో కూడా తెలియకపోయినా ఈ తీసుకున్న వాలంటీర్ని 3 ప్రైవేట్ సంస్థలు ఒక కన్సార్షియంగా ఏర్పడి వీళ్ళని మానిటరింగ్ చేస్తారు అంటూ 2019 ఒక లెటర్ ఇచ్చాడు. జియో కాదండి, ఒక లెటర్ ఇచ్చింది ఒక డిపార్ట్మెంటు. అంటే వీళ్ళకి ఈ యొక్క కాంట్రాక్టు అవార్డు ఇవ్వడానికి టెండర్లు ఇట్లాంటివి ఏం లేవు, గమ్మును ఒక లెటర్ అయితే ఇచ్చేశారు. ఎట్టకేలకు గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్ మరియు విలేజ్ సెక్రటరీ డిపార్ట్మెంట్ని 13/4/2020 అంటే దాదాపు 9 నెలల తర్వాత, ఈ వాలంటీర్లు పెట్టిన 9 నెలల తర్వాత వీళ్ళ కోసం ఒక డిపార్ట్మెంట్ పెట్టారు. మరి ఈ 9 నెలలు వీళ్ళు ఎట్లా పనిచేశారు అంటే దేవుడి కేరుక. ఈ 9 నెలల పాటు పనిచేయడమే కాదు, వీళ్ళ కోసం ఒక 3 సంస్థలతో కన్సార్షియం ఏర్పడి వాళ్ళు మానిటరింగ్ చేశారు. దాని గురించి తెలుసుకుందాం. గ్రామ వాలంటీర్ల మానిటరింగ్ ట్రైనింగ్ కోసం 30/6/2020 అంటే జూన్ 30 లాస్ట్ 2019 జూన్లో పెట్టారు. 2020 జూన్లో జిల్లా కలెక్టర్ల నుంచి మండల స్థాయి అధికారులకు లేఖలు పోయినాయి. జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల దగ్గర నుంచి మండల స్థాయి అధికారులకు లేఖలు వెళ్ళాయి. ఏమని వెళ్ళాయి, ఫలానా ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ FOA ఒకటి పెట్టారు, దానికి ఒక ప్రైవేట్ సంస్థ రామ్ ఇన్ఫో అనేది లీడ్ సంస్థ, ఆ సంస్థ ఉద్యోగుల పేర్లను, వాళ్ళ ఫోన్ నెంబర్లను, మొబైల్ నెంబర్లు కూడా జతచేరుస్తూ ఇక నుంచి వాలంటీర్లు, వీళ్ళంతా ప్రైవేట్ వ్యక్తులండి, ఇక నుంచి వాలంటీర్ల మానిటరింగ్ కోసం వీరితో మండల అధికారులు కలిసి పనిచేయాలి అని జాయింట్ కలెక్టర్లు కలెక్టర్లకు కాపీ పెడుతూ మండల అధికారులకు లెటర్ రాశాడు. కొంచెం జీవో ఉందా? జీవో లేదు. పోనీ ఒక లెటర్ ఏమన్నా ఉందా ఇట్లా మీరు ఇవ్వండి? ఏమీ లేదు. కానీ జాయింట్ కలెక్టర్లు హ్యాపీగా ఒక ప్రైవేట్ సంస్థ మానిటరింగ్ చేస్తుందని ఇచ్చేశారు. అప్పటికి వాలంటీర్ల కోసం డిపార్ట్మెంట్ పెట్టి నిండా 2 నెలలు కూడా కాలేదు, కానీ మానిటరింగ్ కోసం ప్రైవేట్ సంస్థను పెట్టేశారు. కానీ కనీసం పెట్టిన 2 నెలల లోపల వాళ్ళేమో జియో ఇచ్చారా? లేదు. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ జియో లేవు, ఏపీటీఎస్ నుంచి ఒక లెటర్ మాత్రం ఉంది, అది ఎవరికి తెలీదు. టెండర్లు లేవు, L1, L2, L3 లేవు. కానీ ఆ కన్సార్షియంకి మాత్రం రాగానే 68 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తాము, మీ 3 సంస్థలు కలిసి ఒక రామ్ ఇన్ఫో అనే లీడ్ని బేస్ చేసుకొని మీరు మానిటరింగ్ చేసేయండి అన్నారు. అరే, వీళ్ళందరూ గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు, గవర్నమెంటు సమాచారం రోజువారీ సేకరించేవాళ్ళు, వీళ్ళ మీద ఒక ప్రైవేట్ వాళ్ళు ఇచ్చేయడం ఏంటి? ఎంతమంది ముత్తుకున్నా మామూలుగానే గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఆ ప్రైవేట్ సంస్థకి ప్రభుత్వ అనుమతి లేకుండా, ప్రభుత్వ డిపార్ట్మెంట్ జీవో లేకుండా, ప్రభుత్వ కార్యక్రమాల అమలుని పర్యవేక్షణ కోసం ఒక ప్రైవేట్ సంస్థని ప్రభుత్వంలోకి నిర్విఘ్నంగా చొప్పించారు. ఫస్ట్ ఫేజ్ మన సంస్థని, ఒక ప్రైవేట్ సంస్థని ప్రభుత్వంలోకి ఒక మానిటరింగ్ అనే ఒక మిషతో ముందు చొప్పించారు. అంటే డేటా మొత్తం తీసుకోవడానికి, అంటే మనోళ్ళు ప్రభుత్వంలోకి, ప్రభుత్వ యంత్రాంగంలోకి నిర్విఘ్నంగా, దిగ్విజయంగా ప్రవేశించారు.
ఆ సంస్థ రామ్ ఇన్ఫో పేరుతో ప్రభుత్వంలోకి వచ్చేసిన సంస్థ. అసలు సంస్థ పేరు ఏంటో సార్, ఐప్యాక్. రామ్ ఇన్ఫో అనేది కేవలం ముసుగు. ఇంట్లో మన చిన్నపిల్లకాయలు ఒక ముసుగు లాంటి వేసుకొని మనం భయపిస్తుంటారే, అట్లాంటి ముసుగు మాత్రమే. కానీ వెనకుండేది ఐప్యాక్. ఈ ఐప్యాక్ అనే సంస్థని ప్రభుత్వం నిర్విఘ్నంగా ప్రభుత్వ యంత్రాంగంలోకి డబ్బులు ఇచ్చి, సంవత్సరానికి 68 కోట్ల రూపాయలు ఇచ్చి మరీ దిగ్విజయంగా ప్రభుత్వ యంత్రాంగంలోకి చొప్పించేసింది. అఫీషియల్గా ఎవ్రీ ఇన్ఫర్మేషన్ కెన్ గో అండ్ నీడ్ టు గో అండ్ విల్ గో టు ది ఐప్యాక్ సంస్థ. కానీ పేరు మాత్రం రామ్ ఇన్ఫోన్ ఉంటుంది. ఆ తర్వాత సంవత్సరానికి, అంటే ఇప్పుడు ఇవంతా జీవోలు ఏం లేవు, ఈ గవర్నమెంట్ ఎట్లా స్టార్టింగ్లో ఒకటి నడిచిందో, జీవో లేకుండా ఏమి లేకుండా ఒక సంస్థని నిర్విఘ్నంగా గవర్నమెంట్ యంత్రాంగంలో నడిపించేసిన సంవత్సరం తర్వాత, కరెక్ట్గా సంవత్సరం జూన్ 2020 జూన్ 2021లో ఒక జీవో ఇచ్చారు. ఇది ఫలానా రామ్ ఇన్ఫో ఉంది, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు వర్క్ అంటూ పోస్ట్ ఫ్యాక్టర్ డివో ఇచ్చారు. ఈ సంవత్సరం పాటు ఒక జీవో కూడా లేకుండా ఐప్యాక్ సంస్థ ప్రభుత్వ యంత్రాంగంలో ప్రభుత్వ సమాచారాన్ని హ్యాపీగా దోచుకుంటూ కాదు, డైరెక్ట్గా తీసుకున్నారు. వాళ్ళు ఏమీ దోచుకోలేదు, డైరెక్ట్గా వాళ్ళ చేతికి నడుచుకుంటూ ప్రభుత్వ సమాచారం వాలంటీర్ల ద్వారా వచ్చింది. వీళ్ళు ఏం ఫార్మాట్ ఇస్తే ఆ ఫార్మాట్లో వాలంటీర్లు పోయి అక్కడ వాళ్ళకి ఇచ్చిన అలాట్ అయిన హౌస్ హోల్డ్స్లో వెళ్ళేవాళ్ళు, ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు, అది డైరెక్ట్గా ఐప్యాక్ వచ్చేది. ఓకే, ఫస్ట్ 31/5/2021 పోస్ట్ ఫ్యాక్టర్ జీవో ఇచ్చారు ఒక సంవత్సరానికి. వెంటనే 2 నెలలకి ఆ ఎక్స్టెండ్ చేస్తూ ఇంకో జీవో కూడా ఇచ్చారు. మొత్తం మీద డబ్బులు వచ్చేసినాయి ఐప్యాక్కి. ఐప్యాక్ మనుషులందరూ రామ్ ఇన్ఫో పేరుతో ప్రభుత్వ యంత్రాంగంలోకి చొచ్చుకుపోయారు. అఫీషియల్గా ప్రతి మండల్లో మండల్ లెవెల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ అంటూ ఐప్యాక్ దాదాపు 1061 మంది, ఇది వాళ్ళ వెబ్సైట్లో ఉండేది, ఆ రామ్ ఇన్ఫో అనే వెబ్సైట్లో ఉండే సంఖ్యను చెప్తాను నేను, 1061 మందిని ప్రభుత్వంలోకి చొప్పించారు వాలంటీర్ల మీద మానిటరింగ్ అంటూ.